ఈరోజు మనుబోల్ మండల పరిధిలో చెరుకుమూడి ముద్దుమూడి గ్రామాలను పర్యటిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఇంతవరకు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు చేయడం, దాదాపుగా చెరుకుమూడి గ్రామానికి సంబంధించి 70 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్డు, ముద్దుమూడి గ్రామానికి సంబంధించి 15 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్డు, అదేవిధంగా చెరుకుమూడి గ్రామంలో 26 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సైడ్ కాలువలు, ముద్దుమూడి గ్రామంలో 21 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సైడ్ కాలువలు, అంటే 47 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సైడ్ కాలువలు సంబంధించి ఈరోజు వాటికి ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా గతంలో కేవలం శంకుస్థాపనలకి పరిమితమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపనల పరిధి దాటి ప్రారంభోత్సవాలకు నోచుకుంటున్నాయి. ప్రజలకు సంవత్సరమైనటువంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా ఈరోజు పనిచేయడం. ఒక ప్రభుత్వం 3 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల యొక్క ఆలోచనలు స్వీకరించండి, ప్రజలకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయో పరిశీలించండి అని చెప్పి ఈ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. 4 సంవత్సరాల పదవీ కాలం పూర్తయింది. ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ప్రతి కుటుంబం ఈరోజు లబ్ధి పొందేటువంటి పరిస్థితి. కొంతమందికి పెన్షన్ ద్వారా కావచ్చు, చేయత ద్వారా కావచ్చు, అదేవిధంగా విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అమలవుతున్నాయి. సమగ్రంగా సంపూర్ణంగా పారదర్శకంగా జన్మభూమి కమిటీలు, జన్మభూమి కమిటీ సభ్యుల జోక్యం, రాజకీయ ప్రమేయం లేకుండా ఈరోజు పారదర్శకంగా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మనుబోలు మండలానికి సంబంధించి గతంలోనే నిధులు మంజూరు చేశాం. ఈరోజు గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో అవసరమైనటువంటి నిధులన్నీ కూడా ఈరోజు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు జోరందుకున్నాయి. సమగ్రంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మనం సంపూర్ణంగా చేపట్టడం జరిగింది. ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఒకసారి పరిశీలిస్తే గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి, గతంలో ముఖ్యమంత్రులు ఉన్నారు, గతంలో పరిపాలన, గతంలో బడ్జెట్లు ఉన్నాయి. కానీ ఈరోజు లెక్కకు మించి ప్రతి వర్గానికి సంబంధించి ఆలోచన చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. గతంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. దేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నటువంటి రాష్ట్రం ఒకే ఒక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. దానితోపాటు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడం, డోర్ డెలివరీ మెకానిజం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఏ కార్యక్రమం అయినా సరే లబ్ధిదారుడు అనేటువంటి వాడు ఎదురు చూడాల్సినటువంటి అవసరం కాకుండా పెన్షన్, నిత్యావసర సరుకులు ఇంటికే తీరుతున్నాయి. అదేవిధంగా ఈరోజు వాళ్ళ ఖాతాల్లో ఏదైతే వాళ్ళకి రావాల్సినటువంటి నగదు జమ చేయాలనో నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలనేటువంటిది సచివాలయాలు స్థాపించారు, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు, పరిపాలన అన్ని విధాల ప్రజల ముంగిటికి తీసుకురావడం, ఈరోజు ప్రజలకు సంబంధించి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనంగా భావించాల్సినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి పలకరిస్తున్నాం. ఎక్కడన్నా సాంకేతిక కారణాల వల్ల అర్హత కలిగి ఉండి సంక్షేమ పథకాలు అందకపోతే వాటిని అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టూ పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వార్డు స్థాయి సభ్యుడి దగ్గర నుంచి గ్రామ సర్పంచి, ఎంపీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, చివరికి మంత్రి వరకు ఈ కార్యక్రమంలో అందరం భాగస్వాములు అవుతున్నాం, అందరం కలిసి పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమం దాదాపుగా ఇది 73వ సచివాలయం, అంటే 72 సచివాలయాలు, 89 సచివాలయాలు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 72 సచివాలయాలు పూర్తి చేశాం. ఈరోజు 73వ సచివాలయాన్ని ఈరోజు ప్రారంభించాం.